పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్ పరిధిలో నల్లజర్ల చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానంగా సంచరిస్తున్న ఇరువురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు కొవ్వూరు డిఎస్పీ రాజేశ్వరరెడ్డి తెలిపారు. ఇక్కడ మన వెనక ఉన్న వాళ్ళు ఆవుల సాయి పెళ్లి తేజ అని ఇద్దరు కూడా తిమ్మాపురం విలేజ్ ద్వారకా తిరుమల దగ్గర జస్ట్ ముందర కొద్దిగా ఉంటారు. వీరు చెడు అలవాట్లకు లోనైతే అక్కడక్కడ మోటార్ సైకిల్ లిఫ్ట్ చేయడం అది చేయడం పెట్టుకున్నారు. ఈరోజు మా నల్లజర్ల ఎస్ఐ చంద్రశేఖర్ గారు నల్లజర్ల సెంటర్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే వీరిని మామూలుగా ఆపారు. ఆపితే వీళ్ళు అక్కడ వెహికల్ని వదిలి పారిపోయే ట్రై చేస్తే వాళ్ళని పట్టుకొని వాళ్ళని విచారణ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఎవరైతే ఏ మోటార్ సైకిల్ అయితే వాళ్ళు పోతున్నారో అది వాళ్ళ గతంలో దొంగతనం చేసింది. అది వచ్చేసరి AP-37 AR-1436 అని నందమూరి సత్య వెంకట సుబ్రహ్మణ్యం ముసల్లో కొంటాతని వెహికల్ దొంగతనమైంది. దాని మీద మనం ఒక కేసు కూడా రిజిస్టర్ చేసి ఉన్నాము. ఆ పర్టికులర్స్ తెలుసు కాబట్టి వాళ్ళు అనుమానించారు. తర్వాత వాళ్ళని అక్కడే ఇంటరాగేట్ చేయడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా ఒక వెహికల్ పట్టుకొని తర్వాత అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేసినప్పుడు ఇంకొక 4 వెహికల్స్ చెప్పడం జరిగింది. వాళ్ళు దొంగతనం చేసి ఒక ప్లేస్లో పెట్టామని